అందరికి నా హృదయపూర్వక నమస్కారం. మనం చెప్పినట్టుగా లాస్ట్ ప్రెస్ మీట్లో ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్లో గొడవ కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫామ్కి సంబంధించి అటు తెలుగుదేశం పార్టీ కానీ చెప్తున్న విషయాల మీద కానీ అలాగే భారతీయ అక్కడ యూనియన్ గవర్నమెంట్ లెడ్ బై బీజేపీ వాళ్ళు చెప్తున్నాయి కానీ పరస్పర విరుద్ధమైనవి కాబట్టి ప్రజలందరికీ కన్ఫ్యూజన్ ఉన్నట్టుగానే నాకు అదే కన్ఫ్యూజన్ ఉంది. నేను ఎందుకు ప్రత్యేక పరిస్థితుల్లో ఇలా ఉన్నానంటే 2014 ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా తన వంతు సహాయంగా తన వంతు కృషిగా రెండు పార్టీల కోసం కృషి చేసింది, భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి. ఇది ప్రజలకి ఈ రెండు పార్టీల కలయిక వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా మేలు జరుగుద్ది. అంతకుముందు జరిగిన ఏమన్నా అవకతవకలు ఉంటే వీళ్ళిద్దరూ అటు ప్రధానమంత్రి గారి స్థాయిలో కానీ చాలా అనుభవం ఉన్న చంద్రబాబు గారి స్థాయి ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా మేలు జరుగుతున్న ఉద్దేశంతో నేను 2014 సపోర్ట్ చేశాను. అందుకని చాలాసార్లు కొన్నిసార్లు ప్రత్యేక పరిస్థితుల్లో మాట్లాడాల్సిన పరిస్థితులు వచ్చినా కానీ ఇప్పుడే ఒక 10 సంవత్సరాల గొడవల తర్వాత మరి లాస్ట్ 2000 ఎలక్షన్స్ మన రాష్ట్ర విభజన జరగకముందు పార్లమెంట్లో జరిగిన 1 సంవత్సరం గొడవ ఇవన్నీ చూసి ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రాష్ట్రానికి మరింతగా నేను ప్రతి చిన్నదాన్ని గొడవ చేసేసి ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఎందుకు అల్లరి చేయడం దేనికని ఉద్దేశంతో నేను చాలా సంయమనం కూడా పాటించాను. కాదు లాస్ట్ గత నేను ఎప్పటి నుంచో స్పెషల్ కేటగిరీ స్టేట్కి సంబంధించి అలాగే స్పెషల్ కేటగిరీ స్టేట్కి సంబంధించిన ప్రామిసులు కానీ ఇవన్నీ చేయకపోవటం వల్ల నెరవేర్చలేకపోవటం వల్ల ఇవన్నీ అందరిలాంటి అసంతృప్తి నాకే ఉంది, నాకు కూడా ఉంది. కానీ మిగతా అందరికంటే నాకు ఎక్కువ బాధ్యత నేను ఎందుకు ఫీల్ అవుతున్నానంటే నన్ను ఎవరు రాజకీయాలకు రమ్మని ఎవరు చెప్పలేదు. కాకపోతే నాకు స్వతహాగా నాకు అనిపించి ఏదో చేయాలి, ప్రజలు అన్యాయం గురయ్యారు, వాళ్ళకి ఏదో చేయాలన్న ఒక ఉద్దేశం నన్ను ముందుకు లాక్కొచ్చింది. నన్ను ఎవరు కంపెల్ చేయాలి రాజకీయాల్లోకి రమ్మని. కానీ వచ్చిన తర్వాత జరిగిన పరిస్థితులు, అన్ఫోల్డ్ అవుతున్న పరిస్థితులు వీటన్నిటినీ చూసి నేను 2-3 సభలు పెట్టడం జరిగింది. రాష్ట్ర విభజన ప్రామిసులు ఇంకా సరిగ్గా చేయలేదని భారతీయ జనతా ప్రభుత్వ సెంటర్ని కూడా అడగడం జరిగింది. అలాగే చాలా విషయాల మీద మాట్లాడడం జరిగింది. కానీ ఎక్కడెక్కడో నాకు ఒక స్పష్టమైన క్లారిటీ రాలేదు. అలాంటి పరిస్థితుల్లో మరీ ఇప్పుడు ఇన్ని సభల్లో లాస్ట్ 2.5 సంవత్సరాల క్రితం నుంచి 1.5 ఇయర్ బ్యాక్ రెగ్యులర్ మీటింగ్స్ అటు తిరుపతి దగ్గర నుంచి కాకినాడ అనంతపూర్ స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత సభల్లో కూడా నేను ఏవైతే మాట్లాడాను గత కొద్ది సంవత్సరాలుగా టిల్ రీసెంట్లీ నేను ఏదైతే మాట్లాడుతున్నా సరైన స్పష్టత లేదు. అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రెండు సరైన స్పష్టమైన వివరణ ఇవ్వట్లేదనే ఉద్దేశంతో నేను చాలా రోజులు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అదే గొడవలు చేయడం చూసి మరి ముందు నుంచి ఇంతకాలం ఎందుకు కాలవ్యాపనం ఎందుకు జరిగిందనేది నాకు చాలా బాధ కలిగింది. అటు నాలాగే ప్రజలు కూడా ఇబ్బంది కలుగుతున్నప్పుడు నాకేమనిపించిందంటే ఇది నా వంతు బాధ్యతగా ఈ రెండు పార్టీలు సరైన వివరణ ఇవ్వలేని ప్రజలకు న్యాయం చేయలేని పక్షంలో నేను ఖచ్చితంగా వీటిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, ఈ వాస్తవాలు వెలికి తీయాల్సిన అవసరం ఉంది. అందుకని చెప్పి నేను వీటిని దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒకటికి మన పోలవరం గురించి కూడా నేను శ్వేతపత్రం అడిగాను. అది ఆ డీటెయిల్స్ వెబ్సైట్లో ఉన్నాయి, చూసుకోమని చెప్పారు. ఇంకా మిత్రపక్షంగా నేను ఉన్నప్పుడు అది నాకు ఎక్కడ ఎవరు చెప్పలేదు. వెళ్ళి వెబ్సైట్ చూస్తే వెబ్సైట్లో ఎక్కడ డీటెయిల్స్ లేవు, మన వెబ్సైట్ ఏంటో నాకు డీటెయిల్స్ దొరకలేదు. నాకు వెబ్సైట్లో డీటెయిల్స్ కూడా నాకేంటంటే అలాగే ఇప్పుడు దీని గురించి కూడా అడుగుదామంటే మళ్ళీ నాకు అలాంటి లాస్ట్ టైం పోలవరం గురించి శ్వేతపత్రం ఇవ్వని వాళ్ళు ఇప్పుడు నేను అడిగితే ఎలాంటి శ్వేతపత్రం ఇస్తారు? నేను మిత్రపక్షంగా ఉన్నాను, చాలాసార్లు సపోర్ట్ చేశాను, కానీ నాకే ఇవ్వనప్పటికీ నాకేమనిపించిందంటే ఇంక నేను ఏదైనా మాట్లాడినా కానీ నేను ఒకరికి ఏదో ప్రో బీజేపీ అంటారు లేదంటే ప్రో టీడీపీ అంటారు, ఒకసారి తక్కువగా మాట్లాడానంటారు, మాట్లాడాల్సినంత బలంగా మాట్లాడలేదంటారు. ఇవన్నీ కన్ఫ్యూషన్ ఎందుకు? ఒకవైపు అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఇంత వాళ్ళు కేంద్రం నుంచి యూనియన్ నుంచి ఇంత డబ్బులు ఇంత నిధులు ఇచ్చాం రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఎవరు ఇవ్వనంత నిధులు ఇచ్చాం, ఏ రాష్ట్రానికి ఇవ్వనంత నిధులు ఇచ్చాం. అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమంటుందంటే మాకు అసలు సరి రావాల్సిన రాష్ట్రానికి రావాల్సిన ఏ నిధులు సరిగ్గా రావట్లేదు, అన్ని అవకతవకలుగానే ఉన్నాయి, అన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ. ఇలాంటి పరిస్థితుల్లో నేను కాకుండా అంటే నేను కూడా వీళ్ళతో పాటే ఇప్పుడు దీంట్లో బ్లేమ్ చేయాల్సింది జనసేన పార్టీ కూడా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు నేను వాళ్ళతో పాటు పనిచేశాను కాబట్టి 2014 ఇది నా వంతు బాధ్యతగా తీసుకొని
నాకేమనిపించిందంటే అసలు పార్టీలకు సంబంధం లేకుండా రాజకీయాల నుంచి నిష్క్రమించిన ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయి అసలు అస్త్ర సన్యాసం చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు గుర్తొచ్చారు. నాకు వారితో అంతకుముందు పరిచయం లేదు. ఇప్పుడు అందరిలో చదవటం వారి భావాలను పేపర్లు చదవటం తప్ప నాకు అంతకుముందు పరిచయం లేదు. ఈరోజు కలవటం జరిగింది మన ఫోన్లో మాట్లాడటం కాకుండా. అంటే నా ఎందుకు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రిక్వెస్ట్ చేశానంటే సొంత పార్టీతోటి ఒక 14-15 ఏళ్ళ వయసు నుంచి కాంగ్రెస్ పార్టీలో జరిగి రాష్ట్ర విభజన సమయంలో ఆ పార్టీని కాదని చెప్పి బయటకు వచ్చి కంప్లీట్గా ఒక రాజకీయ అస్త్ర సన్యాసం చేసిన వ్యక్తి చాలా న్యూట్రల్గా చూడగలరు, ప్రజలు సమస్యలను చాలా సమర్థవంతంగా దీనికి అర్థమయ్యేలా చెప్పగలరు ఇలాంటి కాంప్లికేటెడ్ ఇష్యూస్, ఇంట్రికేట్ ఇష్యూస్ని. అలాగే జయప్రకాష్ నారాయణ గారు బ్యూరోక్రాట్గా ఉన్నారు, అలాగే ఒక చాలా ఎన్నో రకాల పాలసీ ఇష్యూస్ని చాలా ముందుకు తీసుకెళ్ళారు, సోషల్ రిఫార్మర్గా, సోషో పొలిటికల్ రిఫార్మర్గా. సో వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఇప్పుడు కేంద్రం ఒకటి చెప్తుంది మేము ఇన్ని నిధులు విడుదల చేసామని చెప్పి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని మాకేం రాలేదని అంటుంది. ఈ గందరగోళం అందరికీ ఉన్నట్టుగానే అసలు ఎవరికి సంబంధం లేకుండా ఇలాంటి పెద్దలు కానీ మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి పెద్దలు కానీ లేదంటే జేపీ గారి వారి ఆ స్థాయి వ్యక్తులు కానీ కూర్చొని, అలాగే నాకు కొద్దిమంది ఎకానమిస్టులు తెలుసు, కొంతమంది పాలసీ మేకర్స్ తెలుసు, కొంతమంది మన అకాడమిషియన్స్ తెలుసు, సోషో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తులు, వీళ్ళందరినీ చాలామంది నేను స్వయంగా మాట్లాడాను, కొంతమంది కన్ఫర్మ్ చేశాను. సో నేను కోరుకుంటుంది ఏంటంటే వీళ్ళందరినీ కలిపి వీళ్ళందరినీ ఒకటొకటిగా అడిగాను, కొంతమంది కన్ఫర్మేషన్ ఇచ్చారు, త్వరలో ఒక 1 or 2 డేస్లో అందరి కన్ఫర్మేషన్ తెలుస్తే వాళ్ళు ఎంతమంది అని ఒక 2 రోజులు మీకు లిస్ట్ తెలియజేస్తాను. నా రిక్వెస్ట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి ఎంతైతే నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటున్నారో దాన్ని దయచేసి నాకు ఇవ్వండి. దాని కానీ ఇవ్వగలిగితే నేను ఈ కమిటీకి నేను పంపిస్తాను. అలాగే నిన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళ స్పోక్స్ పర్సన్ కూడా ఢిల్లీ నుంచి మేము పంపించామని చెప్పారు, నాకు కూడా ఫార్వర్డ్ చేస్తామన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ వ్యక్తి మీరు కూడా హరిబాబు గారిని కానీ మిగతా వాళ్ళు ఎవరైనా నాయకులు అందరూ కూడా మీకు ఏమైతే కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారో తీసుకొచ్చారో అవి ఆ డీటెయిల్స్ కూడా మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అది మీరు కానీ మాకు ఇవ్వగలిగితే నేను ఈ కమిటీకి పంపిస్తాను. ఒక కొద్ది రోజుల్లో కమిటీ వాళ్ళు తీసుకొని ఇందులో ఒకళ్ళైతే తప్పు అబద్ధాలు అయితే ఆడుతున్నారు, అందరూ ఒకళ్ళు ఖచ్చితంగా అబద్ధం ఆడుతున్నారు. ఇద్దరు కలిసి రైట్ అయితే అసలు ఈ గొడవ ఉండదు, ఇద్దరు కలిసి తప్పు అయితే గొడవ ఉండదు. కాకపోతే ఒకళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళు ఒకళ్ళ తప్పు అయితే ఉంది. ఆ తప్పు ఎవరితో నిర్ధారించడానికి నేను దీంట్లో అటు భారతీయ జనతా పార్టీ వెనకేసుకొచ్చినా ఏది మాట్లాడినా తప్పు నాదవద్దు కాబట్టి సంబంధం లేకుండా దీనికి జేపీ గారిని కానీ ఉండవల్లి గారిని కానీ అలాగే మిగతా వాళ్ళు కూడా వీళ్ళతో పాటు మిగతా పార్టీస్ మన కొంతమంది ఇప్పుడు శాసనసభ మన అసెంబ్లీలో లేని మిగతా పార్టీస్ ఉన్నాయి మన కమ్యూనిస్ట్ పార్టీల దగ్గర నుంచి కానీ ఇలాంటి పెద్దలందరూ కూర్చోబెట్టి పొలిటికల్ అవగాహన ఉన్న వాళ్ళు వాళ్ళని కూడా మనం రమ్మని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. అందరూ వాళ్ళు ఒక 2 రోజులు ప్రతి ఒక్కరు వాళ్ళు కన్ఫర్మేషన్ తెలియజేస్తున్నారు. నేను కోరుకుంటుంది ఏంటంటే మీరు కానీ ఎంతైతే నిధులు వచ్చినాయి, మీరు ఫండ్స్ ఎంత పంపించారు రాష్ట్రానికి, ఇవన్నీ కూడా వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత, అలాగే మీరు తీసుకున్న అప్పులు ఎంత, దీని మీద కంప్లీట్ శ్వేతపత్రం ఒక వైట్ పేపర్ కానీ మీరు కానీ మాకు పంపించగలిగితే, ఒకవేళ వైట్ పేపర్ మీకు ఇవ్వలేనప్పుడు అసలు మీరు ఏమేమి ఖర్చు పెట్టారు ఆ పద్దులు కానీ మాకు మనం పంపించగలిగితే దాన్ని అలా గివ్ ఇట్ టు దిస్ ఈ కమిటీకి నేను పంపిస్తాను. ఈ కమిటీ జేపీ గారి ఆధ్వర్యంలో కానీ అలాగే ఉండవల్లి గారి ఆధ్వర్యంలో కానీ ఇలాంటి పెద్దలందరూ కూర్చోటి మిగతా ఎక్స్పర్ట్స్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉన్నారు, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, పాలసీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అలాగే ఫైనాన్షియల్ హెవీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, దాన్ని బాగా అనలైజ్ చేయగలిగే ఫైనాన్షియల్ అనలిస్టులు. సో వీళ్ళందరూ దృష్టిలో పెట్టి ఆ కమిటీ నిర్ణయిస్తుంది ఎవరు ఏంటి, ఎవరు తప్పిది, ఇది కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా కమిటీ డిసైడ్ అని చెప్పి నేను దాని మీదుగా అడగడం జరిగింది. అది ఇది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ డీటెయిల్స్ మాకు ఫర్నిష్ చేయవలసిందిగా నాకు ఇవ్వవలసిందిగా నేను ఈ ప్రెస్ మీట్ ముఖంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేనేమని చెప్పాలా? అదే కవి హృదయం ఈయన ప్రశ్న అడిగారు నన్ను. ఇందాక ఇప్పుడు చెప్పిందే ఒకళ్ళైతే అబద్ధం ఆడుతున్నారు, నేను వాళ్ళేమో ఇంత ఇచ్చామంటున్నారు, వీళ్ళేమో అన్యాయం చేస్తారంటున్నారు అంటే నేను చెప్పాను ఇది మంచి చాలా మంచి ప్రశ్న. కానీ ప్రభుత్వాలు ఎప్పుడు అబద్ధాలు ఆడవు. కేంద్ర ప్రభుత్వం అబద్ధం ఆడలేదు, రాష్ట్ర ప్రభుత్వం అబద్ధం ఆడలేదు.
నిజం మాత్రం చెప్పరు. ప్రభుత్వాల దగ్గర ఎలా ఉంటుందంటే నిజం చెప్పరు, అబద్ధం ఆడరు. అదేంటో అర్థం అవ్వాలంటే కమిటీ చెప్తుంది. ఇప్పుడు ఏం చెప్పి నేను చూశాను కొన్ని పేర్లు, నన్ను అడగండి వాళ్ళు ఎవరిని, ఎందుకంటే వాళ్ళు ఓకే చెప్తే కానీ ఆ లెవెల్ వాళ్ళు వాళ్ళు. ఈయనలాంటి వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేస్తే ఎస్ అనాలి, కానీ లేకపోతే ఎస్ అనేటువంటి స్టేటస్ కాదు వాళ్ళది. చాలా పెద్దవాళ్ళ పేర్లే, ఈయన ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి కూడా ఉన్నారట. వాళ్ళు చెప్తారు కరెక్ట్గా, ఎందుకంటే మేము 100 కోట్లు ఇచ్చాం అని అక్కడ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ తరఫున బీజేపీ వాళ్ళు చెప్తారు. ఆ 100 కోట్లు ఇవ్వటం అనేది శాంక్షన్ అవ్వచ్చు. 100 శాంక్షన్ అయింది, 100 కోట్లు శాంక్షన్ చేసామంటే ఆల్రెడీ 100 రూపాయలు ఇచ్చాం, ఇస్తాం స్లోగా వస్తుంది అని వాళ్ళు అంటారు. అది నిజమే, 100 కోట్లు శాంక్షన్ చేసింది, ఇచ్చినట్టే లెక్క, కానీ మన చేతిలో రాలే. అలాగే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పేవి కూడా ఎక్కడండి ఏమి ఇచ్చారండి అని వీళ్ళు అంటుంటారు. వాళ్ళు 100 కోట్ల లెక్కలో వీళ్ళు మాకు వచ్చింది 4000 కోట్లే కదా, ఇంకా మేము అడుగుతున్న 3000 పోలవరంకి ఇవ్వట్లేదు అని వీళ్ళు అంటుంటారు. ఇందులోనూ నిజం చెప్పరు, అందులోనూ నిజం చెప్పరు. పొలిటీషియన్స్ అబద్ధాలు ఆడతారు కానీ ప్రభుత్వాలు అబద్ధాలు ఆడవు, నిజాన్ని దాస్తాయి అంతే. ఈవేళ స్టేట్ పరిస్థితి ఏంటంటే నాకు పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయడానికి ఇష్టపడేటువంటి ఏకైక అంశం ఏంటంటే ఆయన నాతో అసలు పాలిటిక్స్ మాట్లాడాలి. ఏమిటి నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది, జనరల్గా మేము పొలిటీషియన్స్ కలిస్తే మాట్లాడేమంతా కూడా రాజస్థాన్లో అలా జరిగింది కదా, యూపీలో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, లేకపోతే రేపు కర్ణాటక ఎలక్షన్ ఏమవుతుంది, అసలు ఆంధ్రాలో ఏమవుతుంది అన్నది కూడా మేము అసలు మాట్లాడుకోలేదు. ఇది ఏం చేయాలి, ఆయన ఫస్ట్ క్వశ్చనే ఎవరు అబద్ధం ఆడుతున్నారండి అని. ఇది నాకు కామన్ మ్యాన్ క్వశ్చన్గా అనిపించింది. ప్రతి సాధారణమైన వాడు ఎలా అనేస్తారు. మీకు తెలుసుగా, మీరు 2 ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్తారు కాబట్టి మీకు తెలుసు. వాళ్ళు చెప్పేది అంత ఘంటాపథంగా చెప్తారు, వీళ్ళు చెప్పేది అంత ఘంటాపథంగా చెప్తారు. పూర్వంలాగా ప్రింట్ మీడియా కాదు, నేను అనలేదండి వక్రీకరించి రాశారండి దానికి, అది ఇది సగం సగం వేసి పెట్టేస్తున్నారు. వాళ్ళు అదంది పూర్తి అవ్వకుండానే అప్పుడే యూట్యూబ్ వాట్సాప్ వచ్చేస్తున్నాయి. సో ఇది చాలా ఈయన తీసుకున్నటువంటి టాస్క్, అందులో నన్ను ఇన్వాల్వ్ చేయటం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేనైతే పెద్ద యాక్టివ్గా ఉండాలనేటువంటి ఉద్దేశంలో లేను, నేను హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను. నేను +60 అయిపోయిన తర్వాత రిటైర్ అయిపోదామని ఒక సెలబ్రిటీ పిలిచేటప్పటికి కనీసం చూడొచ్చు పవన్ కళ్యాణ్ అని చెప్పి, ఎందుకంటే ఈయన రాజమండ్రి వస్తానండి, రాజమండ్రి వస్తే మనం చూడడానికి ఉండదు, జనం వచ్చి తొక్కేస్తారు, అందుకని నేనే వస్తాను అని చెప్పి వచ్చిన తర్వాత ఈయన ఫస్ట్ క్వశ్చన్ తోటే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. డెఫినెట్గా ఇది ప్రజలకి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. డెమోక్రసీలో పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయాలి, ఆ ఇన్వాల్వ్ చేయటమే మెయిన్. అసలు ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి, ఇప్పటికే ఆయన పోలవరం ప్రకటన ఆయనకన్నా చాలా కాలం ముందే అడిగాను నేను పోలవరం మీద శ్వేతపత్రం ఇవ్వండి. ఈయన అడగగానే నేను అనుకున్నాను పవన్ కళ్యాణ్ అడిగాడు కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు, ఎందుకంటే ఈయన గవర్నమెంట్లో పార్ట్నర్ కదా, అందులో పార్ట్నర్. ఎలక్షన్లో తిరిగి మా జిల్లాలో అయితే ఈయన వల్లే నెగ్గింది, 100% చెప్పగలను ఈయన వల్లే ఈ గవర్నమెంట్ ఇవాళ రూలింగ్లోకి వచ్చింది. మరి ఈయనే అడిగిన తర్వాత డెఫినెట్గా పంపిస్తారు, మేము ఈ పబ్లిక్ ఇవ్వటం ఇష్టం లేకపోతే ఈయనకైనా ఏదైనా ఒక మెయిల్లో పంపిస్తారు ఇదండి యాక్చువల్స్ అని. లేదు పంపలే, వెబ్సైట్లో చూసుకోండి అన్నారు వెంటనే అందరూ, మీరందరూ కూడా కొట్టుంటారు. మరి ఆ వెబ్సైట్ ఎక్కడుందో ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఎవరికి దొరకలేదు. ఇప్పటికైనా నేను పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికైనా ఆ బీజేపీ పార్టీ వారు టీడీపీ పార్టీ వారు సహకరించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి లెక్కలన్నీ పంపించినట్టయితే, ఇది ఆయన చెప్పడానికి లేదు, ఎందుకంటే ఆయనకి ఇంకా బయాస్ ఉంటుంది. ఈయన తిరిగి నెగ్గించిన గవర్నమెంట్ కదా, బీజేపీ మీద టీడీపీ మీద జైజేలు కొట్టి ఒకవేళ కానీ అక్కడ చాలా మటర్ కనిపించింది అనుకోండి, చెప్పడం ఈయన ఇష్టపడకపోవచ్చు, ఇదేంటి మనం ఇళ్ళ కోసం తిరిగాం, ఇదేంటి ఇంత దారుణం చేశారని. అందుకని వేశారు కమిటీ. ఆ కమిటీలో నాకు ఈ లెక్కల్లో పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఆయన నాకు చెప్పినటువంటి పేర్లు చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా నిజమే వస్తుంది బయటికి. అబద్ధాలు చెప్పరు, నిజం దాటేస్తారన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టు బట్టి అందులో నిజమేంటో కనిపెట్టగలిగినటువంటి పేర్లు ఈయన కనిపెట్టారు. మరి ఆయనకి ఎవరు సపోర్ట్ చేశారో ఎవరు అడ్వైస్ చేశారో తెలియదు, కానీ నేను అనుకోవటం రియల్గా పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ ఇవాళ నుంచి స్టార్ట్ చేశాడని అనుకుంటున్నాను. అందులో నన్ను కూడా ఒక పార్ట్, ఎందుకంటే ఇది పబ్లిక్ సంబంధించింది, ఇది మామూలు పవర్ పాలిటిక్స్ కాదు, పబ్లిక్కి సంబంధించినటువంటి పాలిటిక్స్. ఈవేళ నిజంగా క్వశ్చనింగ్ చేస్తాను సరే, మీరు ఎన్నాళ్ళు చేసిన క్వశ్చన్లు ఒక లెక్క, ఇది ఆన్సర్ చెప్తున్నారు ఇప్పుడు, క్వశ్చనింగ్ కాదు ఇది. వాళ్ళు చేస్తున్నటువంటి తప్పు ఏదైతే ఉందో ఆ తప్పులో ఉన్నటువంటి లొసుగులు బయటికి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్గా ఇందులో ఆయన సక్సెస్ అవుతారనేటువంటి నమ్మకం ఉంది నాకు. ఈ పర్టికులర్ అసైన్మెంట్ నాకు ఏదైతే తప్పు చెప్పారో
ఆ అసైన్మెంట్ ఫిల్ చేసి ఆయనకి మళ్ళీ, ఎందుకంటే ఈయన చెప్తే కోటి మందికి వెళ్తుంది, నా లాంటి వాడు చెప్తే కొన్ని వేల మందికి వెళ్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చెప్పడం ద్వారా ప్రజలకి ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. తెలియవలసినటువంటి టైం అయితే మాత్రం ఇప్పుడు ఆసన్నమైంది. ఇంతకన్నా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గడ్డు రోజులు ఎప్పుడూ లేవు, చాలా గడ్డు రోజుల్లో నడుస్తాం. ఇవాళ నిజం ప్రజలకు తెలియాలి, ఆ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్తున్నాను. ఇదే టీంజ్ మెయింటైన్ చేయండి. యు హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఓన్లీ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ఖర్చుని చెప్పమంటేనే ప్రభుత్వం చెప్పలేదు. మీరు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఏమిచ్చింది, కేంద్రం రాష్ట్రానికి ఏమిచ్చింది, రాష్ట్రం ఏం ఖర్చు పెట్టింది అని మీరు అడగడం, వాళ్ళు సమాధానం ఇస్తారని ఆశ మీకుందా? మీలాగే నాకు కూడా ఆశ ఉంది, ఇస్తారని చెప్పి నమ్మకం. ఎందుకంటే గతంలో పనిచేశాను కదా, అట్లీస్ట్ మిత్రపక్షంగా రెగ్యులర్ అడుగుతుంది. జస్ట్ మిత్రపక్షం కాబట్టి ఇవ్వండి అని మాత్రమే అడుగుతున్నారు. అంటే ఇవ్వాల్సిన ప్రజల పక్షం కదా, నేను ప్రజల తరపున అడుగుతున్నాను. అది ఖచ్చితంగా వాళ్ళతో పాటు పని నిజంగా తప్పలేదు, ఇవ్వాలి కదా. సేమ్ ఉంది, ఇవ్వట్లేదంటే ఆలోచించాలి మరి. నాకు ఇవ్వకపోతే మీ కార్యాచరణ ఏంటి? అది అప్పుడే చూడాలి కదా. ఇవ్వకపోతే వేరే విధం, ఇది వేరే విధానంలో తెచ్చుకోవడం. డెడ్ లైన్ ఏమైనా పెడతారా ఇప్పటి వరకైనా ఇవ్వండి అని? అంటే ఇప్పుడు 2014 నుంచి మన 2017 లాస్ట్ క్వార్టర్ వరకు డీటెయిల్స్ ఫర్నిష్ చేయమని. ఎన్ని రోజుల వరకు? ఎన్ని రోజుల లోపు? అంటే ఒక 15 లోపు ఇవ్వాల్సింది కోరుకు. కళ్యాణ్ గారు సార్, కళ్యాణ్ గారు అంటే దానికి రీజన్ కూడా చెప్తాను. మీరు అంటుంది అయ్యా, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అదే చెప్పాను నేను. అంటే నేను చెప్పింది ఏంటంటే, ఇది జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఎందుకు పెట్టానంటే, అసలు ముందు ఏదన్నా జేఏసీ అనగానే పొలిటికల్ యాక్షన్కి వెళ్ళిపోద్దు ముందు. ఇట్ ఈస్ నాట్ పొలిటికల్ యాక్షన్, ఇది వాస్తవాలు నిర్ధారించే కమిటీ. అది కూడా ఏంటి, ఒక పొలిటికల్, ఇప్పుడు నేను కూడా ఉండే ఈ కమిటీలు తప్పేమవుతుందంటే, నేను గతంలో భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం ఇద్దరితో ఉన్నాను కాబట్టి నాకు కూడా ఒక బయాస్డ్, నా మీద కూడా నన్ను కూడా పక్కన పెట్టాను ఈ కమిటీ నుంచి. నేను అడుగుతున్నా ఈ కమిటీకి ఇవ్వని చెప్పి అప్పట్లో నేమ్స్ ఇస్తాం, వాళ్ళకి పంపించేస్తే సరిపోతుంది. సార్ ఈ కమిటీ కింద సార్ దీంట్లో చెప్తాను మీకు ఆ డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా తెలియదు, ఒక కొద్ది రోజులు చెప్తాను. అది ప్యూర్లీ వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్ని బట్టి. మేము 15 లోపు అంటే చాలా ఈజీ, వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కదా. గవర్నమెంట్ ఇంకా ఎంతసేపు అనుకుంటే కరెక్ట్గా 2 ఇచ్చి ఇచ్చేయగలరు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. ఇప్పుడు హరిబాబు గారు ఏమైతే చెప్పారో, మిగతా భారతీయ జనతా పార్టీ యూనియన్ సెంటర్ నాయకులు ఏం చెప్తారో అవన్నీ కానీ ఫర్నిష్ చేసి నాకు ఇచ్చేస్తే నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను. ఏది అది, నేను ఎక్స్పర్ట్ కాదు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కాదు కాబట్టి ఐ లీవ్ ఇట్ టు ద పర్టికులర్ ఎక్స్పర్ట్స్ అండ్ దే విల్, వాళ్ళు మీకు సమాధానం చెప్తారు. అవన్నీ ఉంటే అవన్నీ కన్సిడరేషన్ వాళ్ళు చేసుకున్న కమిటీ ఎగ్జాక్ట్ గైడ్ లైన్స్ వాళ్ళ ప్రకారం వాళ్ళు చెప్తారు. అది వాళ్ళకి నేను దాని తరపున మాట్లాడేంత నాకు ఆ సబ్జెక్ట్ అవగాహన. సార్ ఈ కమిటీ, సార్ ఈ కమిటీ అనేది కేవలం కేంద్రానికి సంబంధించిన నిధుల అంశం పైన కాన్సన్ట్రేట్ చేస్తుందా, పూర్తి స్థాయి సమస్యలపైన ఫోకస్ చేస్తుందా, ఏదైనా ఎజెండా పర్టికులర్ పరిస్థితులు? ఇప్పుడు మనకి ఏమైతే ఉన్నాయో, కేంద్రం నిధులు ఇంత ఇచ్చామంటున్నారు అంటే బైఫర్కేషన్ హెడింగ్ కింద వస్తుంది. పోస్ట్ బైఫర్కేషన్ జరిగినాక బైఫర్కేషన్ ప్రామిసెస్ ఇవన్నీ చేయాలి. ఇంత ఇంత నిధులు ఇచ్చాం, దానికంటే ఎక్కువ నిధులు ఇచ్చాం అంటే మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కంటే ఎక్కువ నిధులు ఇచ్చాం, అందువల్ల మేము ఇంత నిధులు విడుదల చేసాం, ఆ నిధులే మాకు రాలేదు. ఇదే కదా మనకు జరుగుతున్న గొడవ. ఈ గొడవ మీద ప్రత్యేకించి ఫోకస్ చేస్తాను మీద అంతే. సార్ ఈ కమిటీలో సార్ ఏంటండి, అంటే నా వల్ల ఎంత వచ్చింది ఎందుకంటే నా వంతు కృషి నేను చేసిన, అది ప్రజలు చెప్పాలి కాబట్టి. నా వంతు కృషి అయితే నేను ఎప్పుడు కూడా నా వల్ల వచ్చింది నేను ఎప్పుడు మాట్లాడినా, నా వంతు కృషి అయితే నేను చేశాను. సార్ ఈ కమిటీలో ఒక నిమిషం మీరు వాళ్ళ పోరాటం గురించి అంటారా? అది వాళ్ళ మనసులకి తెలియదంటే, నేను బాడీ లాంగ్వేజ్ చూసి నేను చెప్పలేను కదా, అది అమెచ్యూరేసుకుంటాను చెప్ప. అదే అన్నాను, ఇప్పుడు పర్పస్ ఏంటంటే, ఇంత కాన్ఫ్లిక్టింగ్ ఉంది కదా, ఇంత కాన్ఫ్లిక్టింగ్ ఉన్నాయి, ఇంత కన్ఫ్యూజింగ్ ఉన్నాయి. ఇప్పుడు మనం కూడా వాళ్ళు నిజంగా చేస్తున్న వాళ్ళు నమ్మలేని పరిస్థితులు నా ఉన్నాయి. నిజమా కాదా అనేది మొన్న కూడా అదే చెప్పారా, కానీ ఒక నమ్మని పరిస్థితులు ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత మీకు అలా కాదండి,
లేడు కాదు కాదు లేవుగా లేడీకి లేచింది పరిగణ నాటకం ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి వందగా ఉన్నారు వాళ్ళు ఇవ్వనివ్వండి ఫస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసాం మీరు ఆ రోజున ఉండవల్లి గారు వస్తారు లేదు నేనేం చెప్పను ఉండవల్లి గారితో మాట్లాడడం ఆయన కొంచెం రిక్వెస్ట్ చేసాం లేదు నేను రిటైర్ అయిపోయాను నా వల్ల కాదు అస్త్ర సన్యాసం చేశానంటే లేదు ఇది మీరు రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుద్ది మీ ఇలాంటి న్యూట్రల్ వ్యక్తులు వస్తే ఆయన బతిలాడు బామాలో కూర్చోబెట్టి అడిగితే ఓకే అనుకో నేను వచ్చి నిన్ను చూశాక నీతో మాట్లాడి నీ ఇంటెన్షన్ అర్థం చేసుకున్నా కదా నేను చెప్పాను దానికి సంతోషం మనస్ఫూర్తిగా దీన్ని జేపీ గారితో కలిసి చేయడానికి ఉన్నారు అందుకు సంతోషం సార్ సార్ ఈ కమిటీకి రాజకీయ పార్టీలతో సంబంధం లేదంటున్నారు ఈ కమిటీకి రాజకీయ పార్టీలతో సంబంధం లేదంటారు మరోవైపు సిపిఐ సిపిఎం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు అంటే వాళ్ళు కూడా కలుపుకునే అంటే నేను రాజకీయ పార్టీలు అంటే ఇప్పుడున్న అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ భారతీయ జనతా పార్టీ ఇంక్లూడింగ్ నాతో సహా ఇవే ఉన్నాయి మిగతా అన్ని బయట ఉండే పోరాటం చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళు ఒక ఆబ్జెక్టివ్గా చూడగలరు చేస్తుంది నిజంగా చూసుకుంటే సంతోషం కాదు అలా జరగలేదు కాబట్టి కదా ఇలా ప్రజల నుంచి ఒక స్పందన చాలా సంఘాలు ఉన్నాయి అవి చూసుకుంటే లేనా అని ఆయన కామెంట్ చేశారు నేను వాటి మీద కామెంట్ చేశాను అంటే గత కొద్ది సంవత్సరాలుగా ప్రతిసారి ఇస్తున్నారు ఫెంటాస్టిక్ ప్యాకేజ్ బ్రిలియన్ ప్యాకేజ్ మళ్ళీ ఆల్డే కాన్ ఇప్పుడు ఇదే ఇప్పుడు రేపొద్దున జర మళ్ళీ అనుకున్నా మళ్ళీ ఇవ్వలేదని ఈ లోపల ఎలక్షన్లు వచ్చేసి అన్యాయం జరిగిపోవచ్చు కదా ఎలక్షన్ జరగకముందే ఏదన్నా సరే ఏదన్నా అంటే మా వంతు కృషి మా వంతు ప్రయత్నం ఒక అపోలిటికల్ ఒక ప్రతిపక్షాలతో లేకుండా అసెంబ్లీలు లేని పార్టీలతోటి సంబంధం లేకుండా అది బెటర్ ఆబ్జెక్టివ్ మంచి రిపోర్ట్ ఇవ్వగలుగుతాం ఉద్దేశం ఎప్పుడన్నా ఎప్పటి నుంచి ఎట్లా నిద్రపోయారంటారు ఓకే చెప్పండి ఇంతకుముందు చెప్పారు లాస్ట్ నాలుగేళ్ల నుంచి ఇప్పుడు చేస్తున్నారు అడావుడి టీడీపీ బీజేపీ మరి ఇన్నాళ్ళు ఏం చేసినారన్నారు మీరు మిత్రపక్షమే కదా నాలుగేళ్లలో మీరెందుకు ప్రధానమంత్రిని కనీసం ఒక రోజైనా కలవలేదు మీకు సమస్య మీద కమిట్మెంట్ ఉందని చెప్తున్నారు కదా ఎందుకు కలవలేదు ఇప్పుడు ముఖ్యమంత్రి గారే 23 సార్లు 23 సార్లు అయితే నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటారు నేను ఏంటండి నేను మీరు అడగాలి కదా మీరు మిత్రపక్షం కాబట్టి మీరు కనీసం ఆ ప్రయత్నం ఏం చేయాలి కదా నేను నాకు ఎవరో ఒకరు కనిపించినప్పుడు నేను కమ్యూనికేట్ చేస్తా ఉండే వెళ్ళి ప్రధానమంత్రికి ఏం కమ్యూనికేట్ చేయగలను ఎలా కమ్యూనికేట్ చేయగలను అసలు ఉంటుంది యాక్సెస్ ఉంటుందా ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి స్థాయిలో ఎలక్షన్ టైంలో తిరగడం వేరును వన్స్ ఆయన ఆ స్థాయి ఉన్నాక అది వేరే పవన్ కళ్యాణ్ గారు ఏపీకి కేంద్ర ప్రభుత్వం కావచ్చు పార్లమెంట్ ఇచ్చినటువంటి హామీల్ని ప్రధానమంత్రి స్థాయిలోనే పరిష్కరించగలుగుతారు అలాంటిది మీరు ప్రధానమంత్రినే నేను కలవలేను డైరెక్ట్ ఒక ప్రధానమంత్రిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది ఎవరికైనా అది ఒక టీం అందరూ కూర్చొని నిర్ణయించగలరు కానీ వ్యక్తులు కూర్చొని నిర్ణయించేది కాదు అంటే ఇన్ఫ్లుయెన్స్తో కాదు కదా సార్ ఇది రైట్గా సార్ ఆంధ్ర ప్రాంత ప్రజల హక్కుగా అడుగుతున్నారు కదా ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సినంత అవసరం లేదు కదా సార్ అంతమంది శాసనసభ్యులు అందరూ ఎందుకు అంత అందరి తరపున ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున కానీ శాసనసభ్యుల తరపున కానీ పార్లమెంట్ సభ్యుల తరపున కానీ మిగతా అందరితో ఎందుకు పనిచేసాం మాకు లేని ఎక్కువ అనుభవం కానీ అడిగే స్థాయి మీకు ఉంది కాబట్టి మేము మీ తరపున చేసాం మీరు వెళ్ళి వాదన వినిపించాల్సింది అందుకనక చేసింది అంత నేనే అడిగే కాడికి నేను వెళ్ళిండేవాడిని కదా అసలు ఎన్ని వద్దనుకోను కదా అనుభవాల ముందు వెళ్తే బాగుంటుందని అందుకని సపోర్ట్ చేస్తున్నాయి సార్ అదే నేను అన్ని కనుక్కొని ఒకసారి అప్పుడు అడుగుతాను అది ఇస్తారో లేదా అప్పుడు సంగతి నేను మాట్లాడతాను నాకు ఉంది లోపల నేను పంపిస్తాను కాకపోతే నాకు సంపూర్ణంగా అర్థం సమగ్రంగా అర్థం చేసుకున్నాక అన్ని సమస్యలు తీసుకెళ్ళాక నేను తీసుకెళ్ళగలను సౌత్ ఇండియా ఉద్యమం అవసరం అంటే ఇది మీ మీ పర్సనల్ ఒపీనియన్ జనరల్గా ఒక అంటే నిజంగా ఉద్యమం అంటే సెపరేట్ దేశం కాదు కదా మన ఏదైనా హక్కుల గురించో లేదంటే మాకు కొన్ని న్యాయం జరగట్లేదు దాని మీద మాట్లాడి గళం ఎత్తాల్సి వస్తే మేబీ మాట్లాడతారా
అలా ఇప్పుడు మిత్రపక్షం ప్రతిపక్ష నువ్వు వీటి గురించి మాట్లాడలే, నేను కూడా దాంట్లో లేను. నేనేంటంటే ఆయన ప్రజల పక్షాన్ని ముందే చెప్తుంటాను మీకు ఎప్పుడు, నేను ప్రజల మేలుగురు వచ్చాను, నేను ప్రజల పక్షం అంతే. అంటే ఇక్కడున్న అంటే మనకి మేజర్గా బైఫర్కేషన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి బైఫర్కేషన్ జరిగింది. సో మేజర్ న్యాయం జరిగిపోయింది, తెలంగాణకి ఏదైతే జరగాలో జరిగిపోయింది. రావాల్సిన కొన్ని ప్రామిసెస్ ఉన్నాయి, అది ఒక పద్ధతి. అంటే మీకు స్పెషల్ కేటగిరీ ఇస్తాం, స్టేటస్ ఇస్తామని చెప్పి విభజన జరిగింది కదా. మీకు రాష్ట్రం ఇస్తాం, వాళ్ళకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాం. వాళ్ళకి రాష్ట్రం ఇచ్చేస్తారు, వీళ్ళకి ఏమో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు. సో ప్రయత్నం ఎక్కడ ఉంది? వీళ్ళకి ఇచ్చిన ప్రామిస్ని ఫుల్ఫిల్ చేశారు, వీళ్ళకి ఇవ్వని మేజర్ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయలేదు, దాని మీద పోరాటం. అవి మా దాని గురించి మిగతా ఇంకా చెప్తాను. ఇట్స్ నాట్ జస్ట్ వన్ డే. కాదు సార్, నేను వెళ్ళలేదు. ఎందుకు అనుకుంటున్నారు? మరి వెళ్తేనే కదా మీరు. కాదు, నేను ఇప్పుడు వెళ్ళగానే మీరు స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేశారు, స్పెషల్ ప్యాకేజ్ ఫెంటాస్టిక్ ప్యాకేజ్ అని చెప్పారు. ఇంకా అలా తీసుకెళ్ళేటప్పుడు ప్రతిసారి మేబీ నా ప్రతిసారి ఏమంటే నాకు అనుభవం లేదు, మేబీ వీళ్ళందరూ అనుభవజ్ఞులు, ఎక్కువ అనుభవశీలు, వీళ్ళు ఎక్కువ చెప్పేది రైట్ ఏమో. నేను కూడా వెయిట్ అండ్ వాచ్ చేయాలి కదా. ఒక్కొక్క ఏదైనా సరే కూర్చోబెట్టి ఎట్లా అన్ఫోల్డ్ అవుతుందో మనకి తెలియదు కదా. దాని నుంచి ఇదంతా నా పర్సనల్ ఒపీనియన్ కంటే కూడా ఇప్పుడు ఇచ్చింది. ఫస్ట్ ఏంటంటే నా ఒపీనియన్ చెప్పబోయే ముందు, జనసేన పార్టీ ఒపీనియన్ చెప్పబోయే ముందు ఏంటంటే, ముందు అసలు వీళ్ళు ఏదైతే కన్ఫ్యూషన్ క్రియేట్ చేశారో ఫస్ట్ ఆ కన్ఫ్యూషన్ పోయాక అప్పుడు నా ఒపీనియన్ చెప్తా. సార్ దాన్ని తిరుగుబాటు చెందాను కానీ దాన్ని ఎవరికి తిరుగుబాటు కాదు, ఇది ప్రజల కోసం, ప్రజలకి న్యాయం జరగడం కోసం చేసే ప్రయత్నం. ఇది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా అది. సార్ సార్ లాస్ట్ క్వశ్చన్ సార్ లాస్ట్ అంటే బయట అంటే నాకు బయట ఎట్లా అనుకుంటే తెలియదు కానీ నేను ఎప్పుడు నేనేమనుకుంటా అంటే నా వంతు కృషి నేను చేశాను. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్ సార్ లాస్ట్ క్వశ్చన్ సార్ పవన్ గారు లాస్ట్ క్వశ్చన్. అంటే నాకు నాకు ఒక అసైన్మెంట్, నేను ఇందాక చెప్పాను కదా, ఈ అసైన్మెంట్ వరకు నాకు ఇందులో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందని అనిపించింది. సో నేను ఇమీడియట్గా అగ్రీ చేశాను. చూసిన తర్వాత నెక్స్ట్ అసైన్మెంట్ ఏమిస్తారు? నేనేం ఎలక్షన్లో పోటీ చేయను, ఎలక్షన్ క్యాంపెయిన్లకు వెళ్ళలేను, నేను ఎవరికి ఏమి ప్రామిసులు చేయను. దీనికి సలహా ఇప్పుడే ఇచ్చాను లోపల, ఎంత వీలైతే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీడియాతో మీట్ అవుతుండండి. కరెంట్ అఫైర్స్ నాకు 10% తెలిస్తే వాళ్ళకి 100% తెలుసు, లోపల అదే చెప్పాను. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీట్ అవ్వండి, ఎందుకంటే మీకు ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి, యు ఆర్ మోర్ పొలిటికల్ దెన్ అస్. మీరు రోజు అదే పని మీద ఉంటారు కాబట్టి దానికి ఆయన ఎగ్రీ అయ్యారు. మనకి రేపు నుంచి మొదలెడతారేమో చూడాలి. లాస్ట్ క్వశ్చన్, ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నాకు చాలామంది ఫోన్లు చేశారు ఈవేళ ఈవినింగ్ ఇంటర్వ్యూకి వస్తామని. నేను అందరికీ నేను దీని మీద ఇంకా నాకు కొంత స్టడీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ రేపు నేను ఎవరితోటి మాట్లాడను. నేను అందరికీ నాకు ఫోన్ చేసిన వాళ్ళందరికీ మళ్ళీ మంగళవారం కాంటాక్ట్లోకి వస్తాను. సార్ పవన్ గారు, పవన్ గారు లాస్ట్ క్వశ్చన్, ప్రభుత్వాలే ప్రజా వ్యతిరేకతని తగ్గించడానికి పవన్ వెనుక ఉన్నాయని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మీరు వచ్చిన ప్రతిసారి అలాగే జరుగుతుంది. దీనిపైన ఒక మెసేజ్ ఇవ్వండి. ప్రతి దానికి వాళ్ళ వాళ్ళ పర్సెప్షన్స్ ఉంటాయి. ఆల్వేస్ వీ విల్ బ్రేక్ పర్సెప్షన్స్. నేను ఎదుటి వాళ్ళ పర్సెప్షన్స్ నేను ఆఫ్ చేయలేను. అలాగే అది మీకు ఫైనల్గా ఏమవుతుందంటే మీరు ఎప్పుడు కూడా ఫైనల్ రిజల్ట్స్ చూడాలి. జనసేన దీంట్లో ఉండదు అండి, చెప్పాను కదా.